ఎట్టగా ఎస్టాబ్లిష్ అయ్యాడు? మరి ఈయనకి ఏంటి ప్రాబ్లం? పెద్ద సమస్య ఎక్కడ వస్తుందంటే స్వయం ప్రకాశితము లేదంటే కనుక ప్రోత్సాహకమైనటువంటి ప్రణాళికలు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారు వచ్చాడు, స్వయం ప్రకాశిత నాయకుడు కాదు, డైరెక్ట్గా పార్టీ పెట్టుకుని ఎదిగినోడు కాదు, పార్టీ మామగారి దగ్గర నుంచి తీసుకున్నాడు. కాబట్టి అడ్జస్ట్మెంటల్ మెంటాలిటీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు ఆయన. అదే రూట్ ఇక్కడ ఈయనకి అలవాటు చేస్తున్నాడు. అది ప్రమాదం. జగను పవను సొంతంగా ఆలోచించి సొంతగా మూవ్ అవుతున్నారు. ఒకరోజు ఇబ్బంది పడ్డటువంటి పవన్ కళ్యాణ్ రేపు సక్సెస్ అవుతాడు ఆటోమేటిక్గా. ఎందుకంటే ఇవాళ వ్యూహం ఫలించకపోవచ్చు, రేపు ఫలిస్తుంది. జగన్ ముందు ఫలించలా, తర్వాత సక్సెస్ కాలేదా అంటే అలాగే నారా లోకేష్ గారికి ప్రోత్సాహకం లేదు అని అనడానికి కూడా లేదు కదా. చాలా పెద్ద ఎత్తున మైనస్తుంది ఆయన్ని. ప్రోత్సహించడం సంగతి దేవుడేరు, ప్రోత్సాహం అంటే నెక్స్ట్ వారసుడు అని చెప్పకూడదు. లోకేష్ ఇండివిజువల్ అనేది చెప్పాలి, శక్తివంతుడు అనేది వెళ్ళాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే చంద్రబాబు గారిని నడిపించేది లేదా చంద్రబాబు గారిని నమ్మేది ప్రముఖ దినపత్రికల అధినేతలు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కుటుంబాలలో వాళ్ళ బిడ్డలకు స్వతంత్రత ఇచ్చేసిన వాళ్ళు. రాధాకృష్ణ గారి ఛానల్ పేపర్ ఎవరు నడుపుతున్నారు? వాళ్ళ బిడ్డలు నడుపుతున్నారు. ఈయన ఇంటర్వ్యూ చేస్తారు, రామోజీరావు గారిది కోడళ్ళు, చివరికి మనవాళ్ళు మనవరాళ్ళు కూడా నడుపుతారు పేపర్ కూడా. అంతే కదా, ఆయన ఏం చేస్తున్నారు? కేవలం రాజకీయ వ్యవహారాల వరకు చూసుకుంటున్నారు అంతే కదా. ఇది పాలసీ మ్యాటర్ పెద్ద తరహాగా. మరి వాళ్ళ పిల్లలకి ఇచ్చిన స్వేచ్ఛ చంద్రబాబు గారి పిల్లడికి ఎందుకు ఇట్లా అంటే ఆ స్వేచ్ఛ ప్రోత్సాహం లేకుండానే మంత్రి అయ్యారా లోకేష్ గారు? అదేది బళ్ళోకి వెంట పెట్టుకుని తీసుకెళ్ళినట్టు అంతేనా? అంతే కదా. ఏం స్వేచ్ఛగా డెసిషన్ తీసుకున్నాడు ఆయన చెప్పండి? నిజంగా ఆయనకి అది ఇచ్చి ఉంటే అమరావతి ఎవరి చేతిలో ఉండాలి? నారాయణ చేతికి ఎందుకు వెళ్ళింది? చంద్రబాబు ఎందుకు సిఆర్డీఏ చైర్మన్ అయ్యాడు? మున్సిపల్ మంత్రి ఈయన కదా అప్పుడు. మరి అప్పుడు ఈయనకి కదా ఇవ్వాల్సింది, మరి ఈయన కదా చూసుకోవాల్సింది. హైదరాబాద్ పనులు ఎవరు చూస్తున్నారు అంటే ఆయన పట్టణాభివృద్ధి శాఖ కదా, అదే అనేది ఈయన ఐటీని ఇదిని, అదే ఈయనకి కదా శాఖ ఇవ్వాల్సింది అంటున్నాను. కేసీఆర్కి అక్కడ పట్టణాభివృద్ధి లేకుండా కూడా ఆయనే చూశాడు ఇంతకుముందు, ఇప్పుడు పట్టణాభివృద్ధి తీసుకున్నాడు.